Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇదే పని చంద్రబాబు చేస్తే టీడీపీకి వైసీపీకి తేడా ఇదే. విశాఖలో ఋషికొండలో ప్రధాన ప్రత్యర్థి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రశంసించేలా అద్భుత భవనాల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. ఋషికొండలో నిర్మాణాలపై పర్యావరణవేత్తలు అభ్యంతరం చెప్పినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తన మార్కు రాజకీయానికి తెరలేపారు. ప్రజాధనాన్ని ఇంతలా దుర్వినియోగం చేసే వ్యక్తి రాజకీయాలకే పనికిరారనే నినాదాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్నారు. ఇంతలో పెద్దగా ఆశ్చర్యపోన అవసరం లేదు, కానీ గొప్ప కట్టడాలు నిర్మిస్తేనే సరిపోదు, దాని గురించి గొప్పగా ప్రచారం చేసుకోవడం కూడా తెలియాలి. ఋషికొండలో నిర్మించిన ప్యాలెస్ జగన్ సొంతానికి కాదు, కానీ ఇదేదో జగన్ సొంతానికి ప్యాలెస్ కట్టారనే దురభిప్రాయాన్ని జనంలో కల్పించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఋషికొండలో ప్యాలెస్ నిర్మాణానికి జగన్ ప్రభుత్వం 430 కోట్లు ఖర్చు చేసినట్టు చంద్రబాబు చెప్పారు. ఇదంతా దుర్వినియోగం అయిందని ఆయన ఆరోపించారు. ప్రజాధనం అంటే బాధ్యత లేని, ప్రజలంటే లెక్కలేని, ప్రజాస్వామ్యం అంటే భయం లేని పాలకులు కట్టిన నిర్మాణాలను మీడియా ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాను. ప్రభుత్వ సొమ్ము కోట్లు కుమ్మరించి వ్యక్తిగత విలాసాల కోసం కట్టిన ఈ భవనాలను రాష్ట్రం కోసం ఎలా ఉపయోగించుకోవాలో చర్చిస్తున్నామని ఎక్స్ వేదికగా చంద్రబాబు ఓ పోస్ట్ పెట్టారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టాలనే చంద్రబాబు నిర్ణయాన్ని 10 ఏళ్ల క్రితం నగర నిర్మాణాలలో అద్భుత నిపుణుడు, నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన రాజధాని ఎంపిక కమిటీలో కీలక అధికారి అయిన శివరామకృష్ణన్ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు కొత్త నగరాన్ని నిర్మించడం రాచరిక పోకడా? ఇది ప్రజాస్వామ్యం. ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులలో మహానగరాన్ని నిర్మించడం కాదు, రాష్ట్రానికి కావాల్సింది ప్రాంతాల మధ్య సమతుల్యత. అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఉన్న వనరులు శక్తి సామర్థ్యాలను రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేయడం అంటే ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది అని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. అమరావతిలో రాజధాని నిర్మాణం మంచిది కాదని పర్యావరణవేత్తలు, నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నా చంద్రబాబు పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారనే విమర్శ ఉంది. ఇందుకోసం తాజాగా 40,000 కోట్లు అప్పు కూడా చేశారు. ఇదంతా ప్రజాధనం కాకుండా మరెవరిది? చంద్రబాబు జేబులో నుంచి తీసుకొచ్చి రాజధాని నిర్మాణం చేపట్టారా? భారీ వర్షం కురిస్తే రాజధాని ఏమవుతుందో ఇటీవల ప్రత్యక్షంగా అందరూ చూశారు. అయినప్పటికీ తమ ఆస్తుల విలువ పెంచుకోవడానికి, రాజధానిలో 1,00,000 కోట్లు దుర్వినియోగం చేయడానికి వెనుకాడకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఋషికొండలో ప్యాలెస్ను చూపి జగన్ లగ్జరీ నాయకుడని, రాజకీయాలకు పనికిరారని ప్రచారం చేస్తూ ఉంటే వైసీపీ దానిని తిప్పికొట్టడంలో విఫలమవుతోంది. 430 కోట్లు వృధా అయితే మరి 40,000 కోట్లు అప్పు మాటేంటి? అమరావతిలో నిర్మాణాలపై పర్యావరణవేత్తలు, నిర్మాణ రంగ నిపుణుల అభిప్రాయాలను లెక్క చేయకుండా చంద్రబాబు ముందుకెళ్తున్నారా లేదా? వాస్తవాలన్నీ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయడంలో చంద్రబాబు దిట్ట అనే అభిప్రాయం ఉంది. ఋషికొండపై భవనాల నిర్మాణాలను చూపి జగన్పై వ్యతిరేక ప్రచారం చేయడానికి చంద్రబాబు తరఫున మాట్లాడేందుకు వందల్లో ఉన్నారు. మరి జగన్ తరఫున నిజాల్ని మాట్లాడేందుకు ఎవరున్నారు? చంద్రబాబు సర్కారు చేసే భారీ ప్రజాధనం దుర్వినియోగం గురించి సోషల్ మీడియా యాక్టివిస్టులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాట్లాడితే తప్ప జగన్ పార్టీ గొప్పతనం లేదు. ఇప్పటికైనా వైసీపీ తమ మంచి గురించి ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థుల విపరీత పోకడలను సమర్థవంతంగా తిప్పికొడితేనే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. లేదంటే చంద్రబాబు, ఆయన టీం ఏం చెప్పినా నిజమనే నమ్మే పరిస్థితి.